हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल इट्स मी सरला ఏంటి ఇది ఇలా చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా ఈ వీడియో అయితే నేను సండే మార్నింగ్ చేస్తున్నాను ఈ రోజు నేను ఇల్లంతా ధూపం అయితే వేస్తాను సండే కదా ఎవ్రీ సండే అయితే ఈవినింగ్ టైం ప్రతి రూమ్ లోనే వేస్తాను అంటే ఇదే సేమ్ నేను దేవుడి దగ్గర రోజు పూజ చేసేటప్పుడు వేస్తాను కానీ సండే మాత్రం ఈవినింగ్ ప్రతి రూమ్ లోకి ఈ ధూపం అయితే చూపిస్తాను ఎందుకంటే సండే ఇలా ధూపం వేసుకోవడం వల్ల నెగటివ్ ఎనర్జీ పోయి చాలా పాజిటివ్ గా అనిపిస్తది అలాగే అమావాస్య రోజు కూడా నేను కుదిరినప్పుడల్లా అమావాస్య రోజు కూడా వేస్తాను చాలా మంది అయితే అమావాస్యకి కంపల్సరీగా వేస్తారు కానీ నేను గుర్తుండి కుదిరితే మాత్రం అమావాస్య కూడా వేస్తాను ఇది ఇప్పుడు నేను ఇందులో ఏమేం వేసి తయారు చేసుకుంటాను అన్న దాని కోసం ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా మందికి తెలిసే ఉంటుంది ఒకవేళ తెలియని వాళ్ళకి ఈ వీడియో యూస్ అవుతదని అనుకుంటున్నాను ఇప్పుడు ఈ సాంబ్రాణిలో నేను ఏమేం వేసి తయారు చేసుకున్నది అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను మనం సాంబ్రాణి తయారు చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు ఏంటో చూపిస్తాను మీకు ఒక్కొక్కటిని ఇది కింద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనుక కింద పిన్ చేసి పెడతాను ఇవి ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా ఈ నేమ్స్ మర్చిపోతే గనుక ఫస్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు మనం బొగ్గులతో నిప్పు అది తయారు చేసుకునే ఇది లేదు కాబట్టి మనందరం కొనుక్కునేవి సాంబ్రాణి కప్సే ఎక్కువ వాడుతున్నారు కదా నేనైతే ఏం తీసుకుంటాను అంటే గనుక నేను చాలా ఇయర్స్ నుంచి నేను కొనే పూజా సామాగ్రి షాప్లో ఇట్లా ఆవు పేడతో చేసిన ఎంటీ కప్స్ అయితే దొరుకుతాయి మేబీ కొంతమందికి ఇందులో ఫిల్ చేసేసి ఉంటుంది నేనైతే ఈ మధ్యలో ఉన్న ఫిల్లింగ్ నేను తయారు చేసుకుంటాను కాబట్టి నేను ఇలా ఎంటీ కప్స్ ఉన్నది అది కూడా ఆవు పేడతో చాలా స్మెల్ వస్తా బాగా దొరుకుతాయి ఇవైతే ఇవి తీసుకుంటాను నేను ఎందుకంటే ఇది మధ్యలో ఫిల్ చేసేసి ఉన్నా ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే కనుక ఆ మధ్యలో ఫిల్లింగ్ మనకి సకమే ఇస్తాడు ఆ మిగతాది ఫిల్ చేసుకున్నా మనకి సేమ్ వైబ్రేషన్ అయితే వస్తుంది కానీ నేనైతే మాత్రం ఈ ఎంటీ కప్స్ తీసుకుంటాను ఇవైతే ఆవు పేడతో అయితే పక్కా తయారు చేసినట్టే అనిపిస్తుంది నాకు మనకి దీంట్లోనే ఇది వెలిగించుకునే ప్లేట్ అయితే దాంట్లోనే వచ్చేస్తుంది ఆ బాక్స్లోను నెక్స్ట్ వచ్చేసి మనకి సాంబ్రాణి పౌడర్ దీని పాల సాంబ్రాణి ఇంకా ఏవో రకరకాలుగా పిలుస్తారు కానీ నేను సాంబ్రాణి అని అడిగితే కనుక ఇదే తీసుకుంటాను ఇదైతే మంచి ఆరోమా వస్తుంది అందుకని ఇది నాకు బాగా నచ్చుతుంది నెక్స్ట్ మెయిన్గా వాడేది గుగ్గిలం ఈ గుగ్గిలంతో వేయడం వల్లే మనకి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఇదైతే మనకి చక్కగా పౌడర్ చేసే వస్తుంది కొంతమందికి అయితే స్టోన్స్ వైజ్ కూడా వస్తుంది అదైతే మనం పౌడర్ చేసుకోవాలి నేనైతే ఈ పౌడర్ అయితే తీసుకుంటాను నెక్స్ట్ దశాంగం మీకు తెలుసు కదా దశాంగం వల్ల చాలా ఉపయోగాలు ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయని అంటారు నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి మైసాక్షి ఇది కూడా మనకి పూజా స్టోర్లోనే దొరుకుతుంది ఇది కొంచెం గట్టిగా ఉంటుంది మనం ఇలాంటిది మన ఇంకా పెద్ద పెద్దగా తిక్కుగా ఉన్నది కూడా దొరుకుతుంది అది కాకుండా మనం ఇలాంటివి తీసుకుంటే కనుక ఈజీగా దాంట్లో కరిగిపోతుంది ఇంకా నెక్స్ట్ మనకి మంచి పాజిటివ్గా ఎనర్జీ రావాలి అంటే కనుక మనం వాడాల్సింది మెయిన్గా పచ్చకర్పూరం నేను ఈ పచ్చకర్పూరం మీద నెగిటివ్ ఎనర్జీ పోయేటట్టు ఒక వీడియో చాలా లాంగ్ బ్యాక్ నేను స్టార్టింగ్ యూట్యూబ్ స్టార్టింగ్లో ఒక వీడియో అయితే చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక దాన్ని అయితే చూడండి మేమైతే మార్నింగ్ ఈవినింగ్ ఈ పచ్చకర్పూరంతో మనకి ఒక స్టాండ్ దొరుకుతుంది అది జస్ట్ మన కరెంటు ద్వారాగా ప్లగ్లో పెట్టేసుకుని స్విచ్ ఆన్ చేసుకుంటే ఇది మంచి మనకి పచ్చకర్పూరం స్మెల్ మనకి ఇల్లంతా వస్తుంది లైక్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అయితే కనుక వరమహాలక్ష్మికి ఎప్పుడైనా వెళ్తే అక్కడ పచ్చకర్పూరం స్మెల్ మనకు అలా వస్తూ ఉంటుంది నేను దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి మనకి పాజిటివ్ వైబ్స్ ఎలా వస్తాయి అన్నది అయితే నేను లాంగ్ బ్యాక్ అయితే ఒక వీడియో చేశాను ఎవరైనా చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి మనం రోజు వేసుకునేది అమావాస్య రోజు ఆదివారం రోజు వేసుకునే దాంట్లో అయితే నేనైతే ఇది మెయిన్గా యూజ్ చేస్తాను ఎప్పుడు వేసినా నేను దేవుడి దగ్గర సాంబ్రాణిలో ఇదైతే కలిపే వేస్తాను హారతి ఇచ్చేటప్పుడు కూడా ఇది హాఫ్ పీస్ అయితే కలిపే నేను హారతిస్తాను ముద్ద కర్పూరంతో పాటు। మనకి మెయిన్ గా అయితే ఈ వస్తువులైతే కావాలి। ఇప్పుడు వీటిని మనం అన్ని ఒకటేసారి మిక్స్ చేసి పెట్టుకుంటే గనక ఒక 1 మంత్ కో 15 డేస్ కో 10 డేస్ కి 1 వీక్ కి అలా మనకి ఎంత కావాలంటే అంత మనం ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకోవచ్చు। దీన్ని ఎలా మిక్స్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను। ముందుగా అయితే మనం వేయాల్సింది సాంబ్రాణి కాబట్టి మనకి సాంబ్రాణి ఇలా స్టోన్ వైజ్ ఉంటది కదా, దీన్ని ఇప్పుడు పౌడర్ చేసుకుందాం। ఇదిగో మనకి సాంబ్రాణి మెత్తగా పౌడర్గా అయితే తయారైపోయింది కదా, దీని పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం కొట్టుకున్న సాంబ్రాణి పౌడర్ ఉంది కదా, నేను జస్ట్ వీడియో కోసమని ఒక స్పూన్ కింద చూపిస్తున్నాను। ఇది మనం ఒక 3-4 మంత్స్ వరకు కూడా రెడీ చేసుకోవచ్చు, ఏం పాడవదు। నేను ఒక స్పూన్ వరకే చూపిస్తున్నాను। నెక్స్ట్ వచ్చేసి గుగ్గిలం, ఇది కొన్ని చోట్ల అయితే స్టోన్గా ఉంటుంది, నేను పౌడరే తీసుకున్నాను కాబట్టి ఇది ఇలాగ పౌడరే వేసేసుకుంటున్నాను। నెక్స్ట్ మైసాక్షి ఉంది కదా, మనకి ఇలా ఉంటుంది కానీ ఇది పౌడర్ చేసుకున్నా మనకు అంత అవ్వదు, దీన్ని ఇలా వేసేసుకున్నా సరే మనకి దాంట్లో ఆ ఫైర్ చేసినప్పుడు మనకి ఇది మెత్తగా కరిగిపోతుంది। దీన్ని అయితే ఓపికంటే కనుక పౌడర్ చేసుకోవచ్చు, నేను ఇట్లానే వేసేస్తాను ఎందుకంటే కరిగిపోతుంది। ఇది కూడా జస్ట్ అర స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది। నెక్స్ట్ దశాంగం, మనకి దశాంగం మనం వెలిగించుకోవాలి అంటే కనుక మీకు దాంట్లో ఇలాంటి కప్పు కూడా వస్తుంది, ఇంకా చూసారు కదా ఇలా ప్యాకెట్ వస్తుంది కదా। మనం ఇది మంచి అరోమా వచ్చేది ఇదే, మనం కనుక దేవుడి దగ్గర ఇది ఒక్కటి వెలిగించుకోవాలంటే కనుక ఈ పౌడర్ ఈ కప్పులో వేసి మనం జస్ట్ ఇలా పెడితే అది మనకి మన ధూప్ స్టిక్స్ వస్తాయి కదా చిన్న చిన్నవి, అలా స్టిక్లా అయిపోతుంది, అది కూడా వెలిగించుకోవచ్చు। కానీ ఇది మనకు కప్పు అవసరం లేదు కాబట్టి నేను ఇందులో ఒక స్పూన్ వేస్తాను। చూసారు కదా ఈ దశాంగం కొంచెం వెట్టవెట్టగా ఉంటుంది, అందుకే ఆ స్టిక్ ఇచ్చారు, ఆ స్టిక్లో పెట్టుకుంటే మనకి స్టిక్ అయిపోయి ఉంటుంది। ఇది కూడా ఒక స్పూన్ వేసాను। నెక్స్ట్ వచ్చేసి నాకెంతో అందరికి ఇష్టమైన పచ్చకర్పూరం, ఇది ఇలా చిన్న చిన్న స్టోన్స్లా కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు। ఇదైతే మన చాయిస్, ఎంత వేసుకుంటే అంత మంచిది। నేనైతే కొంచెం పౌడరు ఇలా స్టోన్స్ వైజ్ వేసేస్తున్నాను। ఇవన్నీ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి। ఏంటి కొంచెం వాటికి ఇంత డబ్బా పెట్టాను అనుకుంటున్నారా, యాక్చువల్గా నేను దీని నిండా తయారు చేసి పెడతాను, ఈరోజు వీడియో కోసమని ఒక్కొక్క స్పూన్ మాత్రం చూపించాను, అందుకని ఈ డబ్బా అయితే పెట్టాను। ఇప్పుడు మిక్స్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం సాంబ్రాణి ధూపం అయితే వేసుకుందాం। ఇప్పుడు మనం ఈ ధూపం వెలిగించుకోవడానికి ఈ కప్స్ ఉన్నాయి కదా, కప్లోనే స్టాండ్ ఇచ్చాడు కదా, ఆ చిన్న ప్లేట్ని ఇందు మీద పెట్టుకోవచ్చు। మిగతా వాళ్ళు మట్టి ప్రమిద ఇలా ప్లేట్లోనూ ఎలా అయినా పెట్టుకోవచ్చు, నేను కొంచెం డెకరేటివ్గా ఉంటుందని దీంట్లో పెట్టాను। ఇప్పుడు దీంట్లో మనం ఈ కప్పు పెట్టుకొని మనం తయారు చేసుకున్న ఇది వేసుకోవాలి, కాకపోతే ముందే వేసుకోకూడదు, దీన్ని వెలిగించిన తర్వాత అప్పుడు ఇది వేసుకోవాలి। ఇది వేరే అయితే కనుక కొంచెం ఎక్కువ టైం తీసుకుని వెలుగుతాయి, ఇవి నేను ఆవు పేడతో చేసినవి తీసుకున్నాను కదా, ఇవైతే చాలా తొందరగా వెలిగిపోతాయి, ఇలా జస్ట్ అగ్గిపుల్లతో వెలిగించినా చాలు। ఇది వెలిగింది కదా, ఆల్మోస్ట్ సగం వెలిగింది కదా, దీంట్లో ఈ పౌడర్ వేసుకోవాలి। మనకి కొన్ని ఆఫ్ ఫిల్ అయ్యి వస్తాయి కదా, ఆ కప్స్లో అయితే ఆ పైన వేసుకుంటే సరిపోతుంది। చూసారు కదా మనం ఇలా ఈ కప్లో వేసేసుకుంటే మనకి ఆల్మోస్ట్ 1/2 అవర్ నుంచి 40 మినిట్స్ వరకు మనకి ఇది వస్తూనే ఉంటుంది, మధ్యలో నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ కలిపి ఇలా ధూపం వేసుకుంటే సండే అయితే గనక మనం ఈవినింగ్ టైంలో ఇల్లంతా మొత్తం ప్రతి రూమ్లోనూ వేసుకుంటే గనక మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి చాలా పాజిటివ్ వైబ్స్ అయితే అనిపిస్తాయి. అలాగే దేవుడి దగ్గర మనం రోజు పూజ చేసుకునేటప్పుడు ఎప్పుడు పూజ చేసుకున్నా ఇలా వెలిగించుకున్నా సరే మనకి ఆ దేవుడి గదిలో ఆ డివైన్ ఫీలింగ్ అయితే మనకి తప్పకుండా వస్తుంది. మనం ఉత్తి కప్పు వెలిగిస్తే కనుక మనకి ఆల్మోస్ట్ 10 to 15 minutes అలా ఉంటుంది. ఇదైతే మ్యాక్సిమం 40 minutes అయితే ఉంటుంది. ఇది ఫిల్ చేసి వెలిగించుకుంటే మనకి ఇల్లంతా మంచి ఆరోమా వస్తుంది. ఎందుకంటే మైసాక్షి, గుగ్గిలం, అలాగే ముఖ్యంగా పచ్చకర్పూరం కలిపాం కదా, ఆ పచ్చకర్పూరం ఆరోమా అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో అయితే మీకు యూజ్ అయిందని అనుకుంటాను. యూజ్ అయితే కనుక తప్పకుండా ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.